నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీరాజు డిమాండ్ చేశారు. ఏపీకి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమన్నారు. తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. అమిత్ షాను చంద్రబాబు కలిసినంత మాత్రాన పొత్తు ఎలా అవుతుందని వ్యాఖ్యానించారు. అమిత్ షాతో భేటీ తర్వాత దానిపై చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాల మూలంగా మీ అందరికీ చెప్తున్నా, 3 లక్షల కోట్లతో రోడ్లు వేసాం. మీరు విజయవాడ 3 ఫ్లైఓవర్లతో 3 ఫ్లైఓవర్ల మీద తిరుగుతున్నారు. ఆ రోడ్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. మీ మచిలీపట్నానికి 4 రోడ్ల మీద వెళ్ళిపోతున్నారు. మీ మచిలీపట్నానికి ఇంకో పక్క కోస్టల్ కారిడార్ వేసాం. ఇవన్నీ మీకు కనపడుతున్నవి. వాళ్ళు ఏం కనపడేటట్టు చేశారు ఒక్కటి చెప్పండి మీరు. మేము ప్రభుత్వం అడగొద్దా? ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, మీరేం చేస్తున్నారు? కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధి రాష్ట్రాల మూలంగా జరగలేదు ఈ 9 సంవత్సరాల్లో, మా ప్రభుత్వం మూలంగా జరిగింది. మీరు ఏం చేశారని నేను అడుగుతున్నా. డబుల్ ఇంజిన్ సర్కార్, 2 ఇంజిన్లు పెట్టుకుంటున్నాం. 2 ఇంజిన్లు ఉంటాయి దానికి. మీకు చెప్పారా చంద్రబాబు నాయుడు నేను పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీతో అని ఆయన ప్రకటించారా? మీరు మీ నేను అడిగిన దానికి చెప్పండి. ప్రచారం కాదు, మీకు చెప్పారా? మేము కలిసాం, మేము పొత్తులో ఉన్నాం అని చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పారా? లేకపోతే ఎవరన్నా వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీకు చెప్పారా? నేను చాలా స్పష్టంగా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, పెద్దలను కలిశారు, వారు ఏమీ మాట్లాడలేదు బయటకు వచ్చి. ఇలా జరిగిందని మీకు చెప్పలేదు, ప్రజలకు చెప్పలేదు. మా వాళ్ళు వచ్చారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు, గట్టిగా విమర్శించారు. మేము వాళ్ళతోటే ఉన్నామంటే మా అమిత్ షా గట్టిగా చెప్పాడు, లేదు ఇలాగ లేదు.